పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన సలార్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. రివ్యూవర్లు సైతం మంచి రివ్యూలను ఇచ్చారు. ఇక ఈ సినిమా మొదటి రోజు 150 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే సలార్ వారి అంచనాలను తారుమారు చేసింది, ఊహించిన దానికంటే ఎక్కువ వసూలు చేసింది. సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 130 కోట్ల రూపాయల షేర్, 178.7 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 49 కోట్ల రూపాయల షేర్, 60 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. నైజాం 22.55 కోట్లు, సీడెడ్లో 6.45 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.7 కోట్లు, ఈస్ట్లో 3.5 కోట్లు, వెస్ట్ 3.1 క్రోర్స్, గుంటూరులో 4 కోట్లు, కృష్ణా 2 కోట్లు, నెల్లూరు 2 కోట్లుగా కలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. సలార్ సినిమా ఏం చేసినా అదే రికార్డ్ అయిపోతుంది. మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ నుంచి సలార్ వేట మొదలైంది. ట్రైలర్ డిసెంబర్1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన 18 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. KGF 2 సినిమాపై ఉన్న రికార్డులను తుడిచిపెట్టేసింది. సలార్ విడుదలకు కొన్ని రోజుల ముందు విడుదలైన సెకండ్ ట్రైలర్ కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు 100 మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ప్రీ బుకింగ్స్ విషయంలో సలార్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్లో భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. తెలుగు నాట మాత్రం ప్రీ బుకింగ్స్ సలార్ విడుదలకు 2 రోజుల ముందు మొదలయ్యాయి. పెరిగిన ధరలతో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని చోట్ల సలార్ బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని తెలియగానే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 5 ఏళ్ల ఎదురుచూపులకు భారీ బహుమానం దక్కిందని సంతోషించారు. ఇక సలార్ సినిమాకు డంకీ పోటీ వస్తుందని అందరూ భావించారు. సలార్ కంటే 1 రోజు ముందు డంకీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా బాగున్నా సలార్ దెబ్బకు డంకీ డమాల్ అంది. ఇప్పుడు నార్త్లో కూడా సలార్ హవానే నడుస్తుంది. డంకీ సినిమా తీసేసి సలార్ సినిమాలు వేస్తున్నారు. మరి సలార్ మూవీ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.